मन की जातक स्थित प्रत्येक तुम ग्रहाल नवग्रहाल मन जीवनाधार अनेपड़ी नवग्रहाल बटी मन पूर्वजन्म कर्मासार भगवंत मन की जन्मनिस्तू उ ఈ జన్మలో మనం సాఫ్ట్ వేర్ గా ఫిక్స్ చేసినట్టుగా నవగ్రహాలు మనకి ఫిక్స్ అయిపోతాయి. ఎందుకంటే ఒకరికి శని ప్లస్ పాయింట్ అవుతాడు అంటే శుభక్షేత్రంలో స్వక్షేత్రంలో ఉంటాడు, ఇంకొకరికి ఏంటంటే నీచ స్థానంలో ఉంటాడు. ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే చాలా మంది ఈ శని నాలుగు రకాలుగా చూపిస్తుంది. ఏంటంటే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, ఇలాగా కొన్ని రకరకాలుగా కూడా గోచార స్థితిగా ఏర్పడడం గాని జాతక రీత్యా ఏర్పడడం గాని ఈ శనీశ్వరుడు యొక్క ఇబ్బందులు ఏంటని చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే శని ఎప్పుడు కూడా మనకి అసలు ఏ గ్రహాలు కూడా మనకి ఇబ్బందులు పెట్టవు, ఎందుకంటే వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తూ ఉంటాయి. అప్పుడు మనం వాటిని తెలుసుకుని వాటిని మనం చక్కగా గనక ఒక అతిథిలాగా మనం ఆహ్వానం చేసి వాటికి చేయాల్సిన విధానంగా గనక మనం గనక సత్కార్యాలు గనక చేస్తే కంపల్సరీగా కూడా ఆ గ్రహం మనని ఇబ్బంది పెట్టకుండా వాడి యొక్క కాలపరిమితిని ముగించుకుని చక్కగా పయనిస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎగ్జాంపుల్ మనకి గోచార స్థిత ఏలినాడు శని స్టార్ట్ అయింది అనుకోండి, దానివల్ల ఆ శనీశ్వరుడు ఏదైనా కానీ అశుభ స్థానంలో గాని నీచ స్థానంలో గాని ఇలా ఏదైనా ఉన్నప్పుడు అది చదువుకునే పిల్లలకి చదువు రాకపోవడం, ఉద్యోగస్తులకు ఇబ్బందులు రావడం, సంతాన స్థితిలో ఇబ్బందులు కలగడం, వ్యాపారంలో అనేక రకమైన ఇబ్బందులు కలగడం, ఇలాంటి ప్రభావాలన్నీ కూడా అంటే ఏ వయసుని బట్టి ఆ స్టేజ్ని బట్టి వాళ్ళు చేస్తున్న స్థితులను బట్టి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మన శనీశ్వరుడికి సాధారణంగా శని ఏ దశలో నడుస్తున్నాడు దాని దశ అంతర్దశకి వీలైనంత వరకు ఓపిక ఉన్నవాళ్ళు చక్కగా వాటికి జపాలు చేయించుకుని వాటికి దానాలు చేయించుకుని వాటికి హోమాలు చేయించుకుంటే వాటి యొక్క ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అయితే మేము ఇవన్నీ చేయలేమండి, మాకు చేసే రెమెడీ ఏంటండి అంటారు. అసలు ఏ గ్రహమైనా సరే సరిగ్గా ఉన్నా లేకపోయినా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా మన మీ దగ్గరలో ఉండే శివాలయంలో నవగ్రహాలకి చక్కగా 11 ప్రదక్షిణాలు చేయాలి. 9 ప్రదక్షిణాలు మామూలుగాను 2 ప్రదక్షిణాలు అప్రదక్షిణంగా చేయాలని చెప్పి ఒక శాస్త్రంలో ఉంది. సరే మీకు తెలిసిన విధంగా మీరు చక్కగా కూడా భగవంతుడు మన ఏం కొట్టడు, నువ్వు ఇలా చేసావండి అలా చేసావండి ఏం కొట్టడు. అక్కడ ఉన్న మీరు పూజారి గారిని అడిగితే శనికి ఎలా ప్రదక్షిణాలు చేయాలంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏ విధంగా చెబుతారో ఆ గుడి ఆచార స్థితులను బట్టి మీరు చేయొచ్చు, అందులో తప్పు లేదు. మీరు ఓపిక ఉంటే 11 చేయొచ్చు, 21 చేయొచ్చు, 41 చేయొచ్చు, 108 చేయొచ్చు. అందువల్ల ఈ అన్ని గ్రహాలకి చేయొచ్చు. లేదండి మేము ప్రదక్షిణం చేయలేము అనుకుంటే మనకి చక్కగా శ్లోకం కూడా ఉంది, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శని మృత్యో రాహు కేతవే నమః. ఏదైనా నేను మాట్లాడే శ్లోకంలో పదదోషం ఉంటే సరి చేసుకోండి. నేను వీడియోలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఏమైనా అక్షరాలు తప్పు ఉంటాయేమో అని నాకు అభిప్రాయం. ఆ శ్లోకం ప్రతి చోట కూడా ఉంటుంది, మీరు శివాలయంలో కూడా రాసి ఉంటుంది, అది చదువుకోవచ్చు. అది రోజు ఖచ్చితంగా 11 సార్లు కనుక మనం ఉచ్చారణ చేసుకున్నా కానీ గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. అది ఇంకా మన శివాలయంలో ఉన్నప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణ చేసినప్పుడు నాకు ఆ మంత్రం కూడా రాదండి, నేనేం చేయాలండి అనొచ్చు. లేదంటే ఓం ఆదిత్యాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం కుజాయ నమః, ఓం బుధాయ నమః, ఓం బృహస్పతియే నమః, ఓం భృగాయ నమః అనే భృగు ఆయ నమః అనలేనప్పుడు ఓం శుక్రాయ నమః, ఓం శనీశ్వరాయ నమః, ఓం రాహుయే నమః, ఓం కేతువే నమః. ఇలా పేర్ల ప్రకారం కూడా చదువుకుంటూ కూడా మనం చేయొచ్చు. ఉచ్చారణలో తప్పు లేదు, సంకల్పం అనేది మనకి లోపల ఉంటే చెయ్యొచ్చు. మనమేమి వేదాలు చదవట్లేదు, మంత్రాలు చదవట్లేదు, మనమేమి వేరే విధంగా చేయట్లేదు. మనకు వచ్చిన దాన్ని భగవంతుడు మన నోటమును పలికిస్తున్న దాన్ని వీలైనంత వరకు పద అక్షర దోషం లేకుండా ప్రయత్నం చేస్తూ చెయ్యొచ్చు. ఏమీ చేయలేనప్పుడు ఒకటే నమస్కారం, నా జీవితాన్ని ఎటు పరిగణిస్తావో తెలియదు,
నువ్వు కష్టాలిచ్చినా నన్ను తట్టుకునే శక్తిని నాకు ప్రసాదించు. ఎందుకంటే నిన్నేమి కోరుకోవట్లేదు. ఈ జీవితాన్ని నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఈ జీవితాన్ని ఏ విధంగా నా మలుపు తప్పదలుచుకున్నావో నీ ఇష్టం నాయన అని చెప్పి చక్కగా సంకల్పం చేసి కూడా మనం ప్రదక్షిణాలు చేయాలి. అయితే ఈ శని గురించి అడిగారు కాబట్టి మీరు ఈ శనికి చిన్న చిన్న రెమెడీస్ ఒక రెండు మూడు చెప్తాను నేను. శనీశ్వరుడు నడిచినంత కాలం కూడా 19 సంవత్సరాలు నడవని, అర్ధాష్టమ ధర్మం నడవని, ఏలినాడు శని నడవని, ఏది నడిచినా సరే శనివారం నాడు కంపల్సరిగా కూడా నియమాన్ని పాటించాలి. సాధారణంగా శనివారం పొద్దునే ప్రాతకాలం లేవడం, కాలకృత్యాలన్నీ ముగించుకోవడం, పక్కన ఉన్న శివాలయానికి వెళ్లడం, నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం, శివుడికి ప్రదక్షిణం చేయడం, ఆ రోజు ఓపికి లేక ఆరోగ్యంలో ఇబ్బంది ఉండేవాళ్ళు ఎవరైనా పొద్దున కూడా స్వల్పాహారం తీసుకోవడం, మధ్యాహ్నం కూడా చక్కగా భోజనం చేసుకోవడం, తర్వాత రాత్రికి మళ్లీ ఏదైనా స్వల్పాహారం చేసుకోవడం, ఆ రోజు ఎక్కడా కూడా నాన్ వెజిటేరియన్ గాని బయలు భోజనాలు గాని ఇలాంటివి ఏది కూడా తీసుకోకుండా వీలైనంత వరకు కూడా మనం ఎంతవరకు నియమం పాటించగలమో అంతా పాటించడం వల్ల ఒకటి ఫలితం. రెండు, మన ఇంట్లోనే చక్కగా కూడా నల్ల నువ్వులు కొన్ని తెచ్చుకుని చక్కగా చిమ్మిలి చేయించుకుని బెల్లం వేసేసుకుని చిన్న చిన్న గోళీలు లాంటి ఉండలు చేసుకుని హాయిగా మనం ఒక డబ్బాలో కనుక వేసి ఉంచుకుని రోజుకు ఒకటి పొద్దునే మనం స్నానం చేసిన తర్వాత దాన్ని గనక ఒక గట్టు మీద కనుక పెట్టి ఉన్నట్టయితే పక్షులు తిన్నా కాకులు తిన్నా కూడా ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేది రెండవది. మూడవది, ఇంకా మనం కంపల్సరిగా కూడా శనివారం నాడు కొన్ని నవధాన్యాలు మనం తీసుకుని మనం సాయిబాబా గారి గుడిలో చక్కగా దుని వెలుగుతూ ఉంటుంది. ఆ దునిలో 11-16 ప్రదక్షిణాలు చేసి చక్కగా ఆ దునిలో కూడా ఈ నవగ్రహాల సంబంధించిన నవధాన్యాలు కనుక వేసి దండం పెట్టుకున్నా సరే కొంత ఫలితం కలుగుతుంది. ఇవన్నీ కూడా కొంతమంది ఆచరించి వాళ్ళ యొక్క సమస్యల్ని పెరగకుండా ఉన్న సమస్యని పరిష్కారానికి ఎత్తుక్కుంటూ సమస్య తగ్గే విధంగా ఉండే విధంగా వచ్చినాయని చెప్పి కూడా నేను చెప్పిన ఈ రెమెడీస్ వల్ల వాళ్ళకి కలిగి ఉన్నాయి. మూడవది, వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా తులసిమాల వేసి శనివారం నాడు పూజ చేయించుకుంటే కూడా సత్ఫలితం వస్తుంది. ఇక ఆంజనేయ స్వామి వారికి రకరకాల ఉంటాయి. ఆ శనివారం నాడు స్వామివారికి చక్కగా తోమలబాకు మాల వేయచ్చు, నిమ్మకాయల మాల వేయచ్చు, గారెలు వేయచ్చు, అప్పాలు వేయచ్చు, వడమాల వేయచ్చు, అరటిపళ్ళు వేయచ్చు, అట్లాగే శనగలు ఉంటాయి, లావు శనగలు చక్కగా ముందు రోజు నానబెడితే రెండో రోజు చక్కగా ఉబ్బుతాయి, వాటిని చక్కగా గుచ్చి స్వామివారికి శనగల దండ వేయచ్చు. ఈ శనగల దండ వేయడం వల్ల గ్రహం మనకి గురుగ్రహం అనుగ్రహం వస్తుంది. గారెలు వేయడం మూలంగా మనకి చక్కగా రాహు అనుగ్రహం వస్తుంది. అలాగే ఉలవలు శనివారం నాడు చక్కగా ఏదైనా ఆవుకు పెట్టడం వల్ల మనకి ఆ కేతుగ్రహం అనుగ్రహం వస్తుంది. ఇలాంటి రకరకాల సమస్యలకి రకరకాల గ్రహాలు మనం ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు కూడా మనం స్వయంగా చేసుకోవచ్చు. ఈ శనికి ఎక్కువగా కూడా శనికి సంబంధించిన మంత్రం ఓం నమో శ్రీ శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు చక్కగా ఉచ్చారణ చేసుకోవచ్చు, మంచి ఫలితం వస్తుంది. లేదు ఈ నువ్వులను చక్కగా కూడా మీకు అక్కడ నవగ్రహాలు ఉన్న చోట శుభ్రంగా కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఆ శనీశ్వరుడికి అష్టోత్తరంలాగా పూజారి గారి ద్వారా చక్కగా పూజ చేయించుకోవచ్చు. నవగ్రహాలన్నిటికీ పాదాల దగ్గర వేయచ్చు. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం విశేషార్చన. అవకాశం ఉంటే అభిషేకం చేయించుకోవడం, అవకాశం లేకపోతే మీకు ఆ నవగ్రహాల్లో కనుక శనీశ్వరుడికి తైలం పోసే అవకాశాలుంటే చక్కగా తైలం పోయడం, నల్లటి వస్త్రాలు ఎవరికైనా దానం చేయడం. సాధారణంగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళకి చక్కగా వస్త్రాలు కొనచ్చు. లేదు బయట రోడ్డు మీద పాపం ఎంతో మంది అనాథులు చలికి ఉనకడం కానీ రకరకాల వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళకి ఏదైనా నల్లటి వస్త్రాలు ఇప్పుడు చలికాలంలో చల్ల దుప్పట్లు కంబళ్ళు ఇలాంటి దానం చేస్తే రకరకాలు ఉంటాయి. వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ మనం రకరకాలుగా కూడా మనం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు శనికి ఏదైనా మీకు ఇబ్బందిగా ఉన్నట్టయితే మీరు చేసే రెమెడీస్ చేసుకుంటూ ఇంకా ఓపిక ఉండి మనం చేయగలమన్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా శనీశ్వరుడికి జపం చేయించండి, దానం చేయించండి, తర్పణం చేయించండి, హోమం చేయించండి. మీకు తోచిన విధంగా ఆ చేసిన ఋత్విగలకి వస్త్రదానం అన్నదానంతో సహా చేయడం వల్ల ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద చక్కగా పరిపూర్ణంగా ఉండి మీకు సత్ఫలితాలు ఇస్తుంది అని చెప్పి
ఆంజనేయ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.